చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రజా రాజధాని రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా నత్తనడుక నడుస్తూ ఉన్నాయి పద్నాలుగు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఏ విధంగా వైఫల్యం చెందింది కరోనా కట్టడిలో ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆటలాడుకుంటూ ఉంది సవివరంగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసిన డిమాండ్ చేసిన ప్రశ్నించినా కూడా ఈరోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పలేదంటే కనీసం రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదంటే కనీసం రికార్డెడ్ వీడియో మీడియాకు పంపించలేదంటే ప్రభుత్వం యొక్క డొలతనం బయటపడతా ఉంది ప్రభుత్వం యొక్క అసమర్థత బయటపడతా ఉంది ప్రభుత్వం యొక్క చాతగాంతనం బయటపడతా ఉంది ప్రభుత్వం యొక్క నిర్వాహకం అన్ని రంగాల్లో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది ప్రజా రాజధాని అమరావతి రెండు వందల ముప్పై ఎనిమిది రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది మహిళలు రైతులు దళితులు అన్ని వర్గాల ప్రజలు కూడా రెండు వందల ముప్పై ఎనిమిది రోజులుగా దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు రోడ్డుకి పోరాటం చేస్తూ ఉంటే ఇది ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య కాదు ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను బలంగా వాళ్ళు చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు డెబ్బై మంది బలిదానాలు ఉన్నాయి అక్కడ కనీసం ఒక్క కుటుంబాన్ని పరామర్శించారా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పౌరులు కాదా డెబ్భై కుటుంబాలు భూములిచ్చి రోడ్డును పడి పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చిన భూముల్లో కట్టిన శాసనసభలో మీరు వాళ్ళ గుండెల మీద తన్నే విధంగా చట్టాలు చేశారు వాళ్ళు ఇచ్చిన సెక్రటేరియట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళ త్యాగాలతో కట్టబడ్డ హైకోర్టు భవనం ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడుతూ ఉంది న్యాయదేవత ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుతూ ఉంది ఒక రాక్షస పరిపాలన ఒక అటవిక పరిపాలన నుంచి ఐదు కోట్ల మంది ప్రజల్ని ఇవాళ ఆ న్యాయస్థానాలు ఆ కోర్టులు కాపాడుతూ ఉన్నాయి ఏ నిర్ణయం దగ్గర దగ్గర డెబ్బై సార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అన్నా సిగ్గుపడతా ఉందా పద్ధతులు మార్చుకుంటా ఉందా మీరిచ్చే జీవాలు నిలబడతా ఉన్నాయా న్యాయ సమీక్షకు నిలబడతా ఉన్నాయా హైకోర్టు ధర్మాసనం తీర్పిస్తే చెప్పిన మాట వినకుండా గవర్నర్ చెప్పినా వినకుండా సుప్రీం వెళ్ళి భంగపడ్డారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో మళ్ళీ వాళ్ళ మూడు రాజధానులు చాలా స్పష్టంగా పద్నాలుగో తారీఖు వరకు స్టేటస్కో హైకోర్టు ధర్మాసనం చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆగస్టు పదహారు డేట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు పదహారు కాదు మీరు ఎన్ని డేట్లు తెలివి తక్కువతనంగా ఈ ప్రభుత్వం పెట్టుకున్న అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు అమరావతి ప్రజా రాజధాని అంగుళం కూడా కదలచలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విజయదశమి ఏదైతే కనకదుర్గమ్మ తల్లి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది ప్రజల్ని కాపాడుతుంది దుష్ట శిక్షణ తప్పకుండా కనకదుర్గమ్మ తల్లికి ఆ శక్తి ఉంది ఇవాళ మీరు ఎన్ని డేట్లు మార్చుకున్నా మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవి చెల్లుబాటు కావు తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పద్నాలుగు నెలలు పూర్తయి పదిహేను నెలల్లో ఉన్నారు ఒక్కసారి అమరావతి అనే పేరు మీ నోటెముట వచ్చిందా ఎన్నికల ముందు ప్రజలను నమ్మించటానికి ఓట్లు దండుకోవటానికి మీరు తాడేపల్లి రాజప్రసాదాన్ని కట్టి గృహప్రవేశాలు చేసి మీ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లో అసత్యాలు మాట్లాడాడు మీ శాసనసభ్యులు ఉత్తర కుమార్ ప్రగల్భాలు మాట్లా పలికారు మీరే స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పదమూడు జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు కాబట్టి ప్రజా రాజధాని విజయవాడ దగ్గర ముప్పై వేల ఎకరాలు తీసుకోండి మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పి ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇవాళ మూడు రాజధానుల డ్రామాలు ఈ ప్రభుత్వం ఆడుతూ ఉంది ఇవాళ దగ్గర దగ్గర ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే ఐదు కోట్ల జనాభా ఏ విధంగా మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారని నేను అడుగుతూ ఉన్నా ఏ విధంగా మీ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇవాళ నేను అడుగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు నీరు ప్రగతి కింద బ్రహ్మాండంగా ఇరిగేషన్ రంగంలో దగ్గర దగ్గర అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి సాగునీటి విజయాలు సాధించారు పోలవరం ప్రాజెక్ట్ని డెబ్బై పర్సెంట్ నుంచి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి ఇవాళ మీరు గేట్లు పెడతా ఎగురుతా ఉన్నారు ఇవాళ గేట్లు పోలవరం పునాదులు లేకవలేని పోలవరానికి పెడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలవరం ప్రాజెక్టు పెడుతున్నారా ఇవాళ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం పోలవరంగా ట్రాన్స్పరెంట్గా సమాచారాన్ని మీడియా ముందు పెట్టేవాళ్ళని ప్రతి సోమవారం పోలవరంగా ఇవాళ మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏం జరుగుతుందో ఆన్లైన్లో సమాచారం ఇచ్చే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతున్నా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులో ఉత్తరాంధ్ర సుజల్స్రావంతి పనులు ఎందుకు ఆపేశారు బౌద్ధ వంశధార అనుసంధానం పనులు ఎందుకు ఆపేశారు వంశధారా నాగావళి కట్టల పనులు ఎందుకు ఆపేశారు మే మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు ఆపేశారు పురుషోత్తపట్నం ఇవాళ ఎందుకు నీళ్లు వదలలేని పరిస్థితిలో ఉన్నారు పటిసీమ కట్టం పడ్డారు పటిసీమ దండగన్నారు ఇవాళ కృష్ణా డెల్టాకి ఇరవై టీఎంసీ నీళ్ళు ఇచ్చి దగ్గర దగ్గర గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి మూడు వందల యాభై టిఎంసీలు చంద్రబాబు గారి నాయకత్వంలో డెల్టా పదమూడు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ఆ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నివాకాలంలో గాలేరి నగరి తెలుగంగా బ్రహ్మాండంగా ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతానికి ఇటు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు కుప్పం బార్డర్ దాకా ఎంట్రీ పాయింట్ దాకా నీళ్లు తీసుకెళ్ళాం పులివెందులకి నీళ్ళు ఇచ్చాం చీన చెట్లు కాపాడాం ఆ ప్రాంత రైతాంగాన్ని ఇవాళ కృష్ణా జలాలు పులివెందులకి ఎవరు తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని ఏ రైతుని అడిగినా కూడా చెప్తారు ఆయన చెప్పాడు నా కుప్పం కన్నా ముందే పులివెందులకు నీళ్ళు ఇస్తాను పులివెందులు రైతులు వచ్చి చీని చెట్లు ఎండిపోతున్నాయంటే అప్పటికప్పుడే రెండు టీఎంసీ నీళ్ళు ఇచ్చి ఆ ప్రాంత రైతాంగాన్ని ఆ చీని చెట్లని కాపాడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వం అంది ఇవాళ నేను అడుగుతా ఉన్నా దేని ప్రాజెక్టులు ఆపేశారు మచ్చుమర్రి ఎనిమిది వందల అడుగుల దాకా బ్రహ్మాండంగా కృష్ణా రాయలసీమ పట్టిసీమ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా ఇక్కడ పంపులు పెట్టుకోవచ్చు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎందుకు ముందుకు తీసుకెళ్ళాల అంద్రనేవా వైండింగ్ పనులు ఎందుకు ఆపేశారు వేదవతి ఎందుకు ఆపేశారు ఆర్టీఎస్ ఎందుకు ఆపేశారు గుండ్రేవులు ఎందుకు ఆపేశారు బైరవంత్ తిప్పి ఎందుకు ఆపేశారు పేరూరు ప్రాజెక్ట్ ఎందుకు ఆపేశారు గొల్లపల్లికి నీళ్లు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు రికార్డు స్థాయిలో సంవత్సరం దిరక్కుండా ఇక్కడ పట్టిసీమ గట్టి నీళ్ళు ఇచ్చి గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తే పదమూడు వేల ఐదు వందల కోట్లతో కియా కార్ ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున కార్లు ఉత్పత్తి చేయటమే కాకుండా విదేశాలకు కూడా కార్లు వెళ్తూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ మన అనంతపురం నుంచి విదేశాలకు కార్లు వెళ్తూ ఉన్నాయి హీరో హోండా కావచ్చు తిరుపతిలో శ్రీ సిటీలో ప్రాజెక్టులు కావచ్చు సెల్ కంపెనీలు కావచ్చు అశోక్ లేలాండ్ కృష్ణా జిల్లాలో కావచ్చు బందర్ పోర్ట్ సంవత్సరాల తరబడి పోరాటం చేసి బందర్ పోర్టు పనులు ప్రారంభం చేస్తే ఎందుకు బందర్ పోర్టు పనులు ఆపేస్తావు హెచ్సిఎల్ గన్నవరం దగ్గర దేశం గర్వపడే ప్రాజెక్ట్ ఇవాళ ఎందుకు పనులు ఆగిపోయినాయి